ఒకటి కోరుకునేది ఏందంటే రైతుకి ఇప్పుడు వర్షాలన్నీ బాగా పడ్డాయండి కొంచెం పంట నష్టాలు ఇన్ని జరిగిని మన్న మాకు ఇవన్నీ గిట్టుబాటు ధరలన్నీ ఇచ్చారు అన్నిటికీ ఇస్తే బాగుండిదని మా ఆలోచన రైతువారి అన్ని పంటలకి అన్నిటికీ ఇస్తే మా ఆలోచన మన్న మాకు పసుపు పోయిందండి అట్లు పోయిని మా లంక గ్రామాలన్నీ అట్లు పోయిని పసుపు పోయిని కొంచెం అదొక్కటి ఇదిగా ఉంటే బాగుందండి 99% అంతా బాగుంది ప్రభుత్వం అంతా బాగా చేస్తుంది అది మాకు నచ్చిన పదకాలంటే అన్నీ నచ్చినాయి అన్న రైతు భరోసా బాగుంది అమ్మఒడి బాగుంది అన్నీ బాగున్నాయి ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అది బాగుందన్న ఇప్పుడు ఎవరైనా సరే ఎల్లాల్సి వస్తున్నారు హాస్పిటల్కి చక్కగా చూపించుకుంటున్నారు బాగుంది ఇక మాటలు అనవసరం అన్న చేతల్లోనే చూపిస్తాడు మాటలతో చెప్పే ప్రభుత్వం కాదు ఇది మాది చేతలతో చూపిస్తాడు అంతే వాలంటీర్ వ్యవస్థ అంతా బాగుందండి మాకు పరంగా అయితే నెంబర్ వన్గా ఉంది ప్రతి పని కావాలి అని చెప్తుంటే మేము కాల్స్ ఫోన్ చేసి చెప్తున్నాం వితిన్ ఒక వాళ్ళకి వీలైనంత రోజుల్లోనే మాకైతే ఒక రోజులోనే సమస్య పరిష్కారం చెప్తున్నారు పూర్తి చేస్తారు అనుకుంటున్నారని చేస్తారు అది చేసి చూపిస్తారు అంతే మొన్న ఈ మధ్య నిధులు వదిలేరు కదండి దాన్ని బట్టి మీరు ఆలోచించాలి ఎంత చేస్తారు ఎంత పని అనేది ఎంత పనితనం ఉంది ఆయన దగ్గర అని చెప్పి ఆలోచించాలి ఇప్పుడున్న పరిపాలన కన్నా ముందున్న పరిపాలన ఓ సిస్టమేటిక్గా ఉండేది ఏనా ఇప్పుడు ఈయనను కూడా తీసేదానికి లేదు ప్రజా అభిప్రాయంలో బాగానే చేస్తున్నాడు మరి అన్ని పనులు పథకాలన్నీ ప్రజలకు చాలా వరకు కొంతమంది అందినాయని చెప్తున్నారు కొంతమంది సరిగా అందలేదని కూడా చెప్తున్నారమ్మా రేటు భారీగా పెరిగిపోయాయి అంటే ప్రజలు బాధపడుతున్నారమ్మా వాలంటీ పరిస్థితి బాగానే ఉందమ్మా బాగానే చేస్తున్నారు దాని మీద పోలిస్తే చాలా రెట్లు మేలేమ్మా బాగానే ఉంది బాగానే చేస్తున్నారు ఆయన చెప్పిన దాంట్లో చాలా వరకు కొన్ని చేశారమ్మా పూర్తిగా ఏ గవర్నమెంట్ చేయలేదు కదమ్మా అందువల్ల ఈయన చాలా వరకు చేస్తూ పోతున్నాడు మరి అంటే ఈయన వచ్చి అంత 2 ఇయర్స్ కూడా కాలేదు కదా ఈ సమస్య జరిగిపోతే మరి ఆయన పరిపాలన ఎంతవరకు ఏమిటి అనేది పూర్తి ప్రజలకు అర్థమవుతుందమ్మా ఇప్పటివరకైతే బాగానే చేస్తున్నారు అది ఇంతవరకు దాని గురించి మీరు రోజు చూస్తూనే ఉన్నారు కదమ్మా అన్ని దానిలలో పూర్తి అయితే ఏం జరగలేదు అది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు జగన్ గారు అయితే దాని మీద ఏదో ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాట్లాడి ఏదో ఒకటి కరెక్ట్ చేస్తాము అని ప్రజలకు మేలు చేస్తాము అతి త్వరలో పూర్తి చేస్తామని చెప్తున్నారు మా పరిపాలన ఎలా ఉందంటే ఆయన రూపాయి ఇస్తున్నాడు 10 రూపాయలు తీసుకుంటున్నాడు ఇప్పుడు ఆటోకి 10,000 ఇచ్చాడు మళ్ళీ గ్యాస్కి ఏమో 7 రూపాయలు పెంచాడు కేజీకి ఇంక ఇచ్చి ఉపయోగం ఏంటి మాకు అమ్మఒడి అన్నాడు అమ్మఒడి ఇచ్చాడు 15,000 నాన్నకి ఇచ్చే బుడ్లో రేట్లు పెంచాడు ఇంకేంటి ఆయన ఇచ్చేది ఇక్కడేమో నిత్యావసర వస్తువులు మొత్తం రేట్లు పెరిగిపోయినాయి ఇవాళ ఉల్లిపాయలు కొనకలేని పరిస్థితి నూనె కొనలేని పరిస్థితి అంత దారుణంగా తయారైపోయింది ఇంకేంటి ఎలా బతకాలి ఇంకా ఇదివరకు పొద్దున్నే సాయంత్రం దాకా తోలితే 4-5 వందలు మిగిలాయి ఇవాళ 200 వందలు మిగలాలంటేనే మిగలలేకపోతుంది అలా ఉంది మరి పరిస్థితి పరిపాలన అంటారా ఆయన ఏమో వచ్చాడు ఫస్ట్ ఏమో 3 రాజధానులు అన్న రాజధాని ఇక్కడే అన్నాడు తర్వాత 3 రాజధానులు అన్నాడు ఇసుక ఆగిపోయింది ఇసుక వాళ్ళ కార్మికులకు పని లేదు కార్మికులకు పని లేకపోవడం వల్ల మా ఆటో డ్రైవర్లకి తోలకలు లేవు అలాగే అయిపోయింది ఏం చేశారమ్మా ఏమీ చేయలేదు కదా ఆయన చెప్పింది ఒకటి ఆయన చేసేది ఒకటి ఏం చెప్పారు చెప్పినవన్నీ ఏం చేయలేదు కదా ఇప్పుడు ఫంక్షన్ పెంచుతారన్నారు తర్వాత ఏమన్నారు సంవత్సరానికి ఒకసారి 250 పెంచుతారన్నారు ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోతుంది దగ్గర దగ్గర మరి పెంచింది ఏది 250గా పెంచారు ఇక 3,000 చేస్తానన్నారు చేయలేదు ఏం చేశారు ఏమి చేయలేదు కదా వాలంటీర్ వ్యవస్థ ఏముందమ్మా వాళ్ళు వచ్చి ఒక ఫంక్షన్లాగా ఇస్తున్నారు వాలంటీర్లు వచ్చి ఫంక్షన్లు ఇస్తుంది తప్పితే ఇంకేం చేయట్లేదుగా ఫంక్షన్లు ఒకటి ఇస్తున్నారు ఇంటికో టయానికి వచ్చి ఫంక్షన్లు ఇస్తున్నారు అది ఆ గవర్నమెంట్లో కాకపోతే ఆ గవర్నమెంట్లో బాగా ముసలోళ్ళు లావనేళ్ళు ఉంటే ఇంటికి వచ్చి ఇచ్చారు అది ఎప్పుడు ఇచ్చారు 4-5 తారీఖులో వాళ్ళు వచ్చి ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఏంటంటే 1 తారీఖు రోజే వచ్చేస్తున్నారు దానికి దీనికి పెద్ద తేడా ఉంది వాలంటీర్ వ్యవస్థ వల్ల మాకు వచ్చిన ఉపయోగం లేదు మాకు ప్రతిదీ మేము వెళ్ళి అప్లై చేసుకోవాల్సి వస్తుంది అందుకని వాలంటీర్లు మీరు అక్కడికి గమ్మం దాటొద్దని చెప్పారు కానీ ఏ చేయాలన్నా సరే వాలంటీర్లకు తెలియట్లేదు ముందు ప్రభుత్వం పలానా పథకం వదిలింది ఆ పథకాన్ని ఎలా పెట్టుకోవాలో వాలంటీర్లకి తెలియట్లేదు అవన్నీ మేమే తిరిగి పెట్టుకోవాల్సి వస్తుంది అది గత ప్రభుత్వంలో సామాన్యుడు కూడా తినగలిగాడమ్మా తిన్నాడు కానీ ఇప్పుడు తినడానికి కష్టమైపోతుంది కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత
రేట్లు తగ్గకుండా రేట్లన్నీ పెరిగిపోయినాయి. ఇవాళ ఇదివరకు కరోనా రాకముందు 500 సంపాదించినా మేము సరిపోయేది. ఇవాళ 500 సంపాదికి పోగా మళ్ళీ అన్ని రేట్లు ఎక్కువైపోయినాయి తినడానికి. మామూలుగా 80% నెరవేర్చారు పాదయాత్ర చేసిన కాడి నుంచి. అది 80% అమలు చేశారు. అది చాలా జనానికి బాగా అందుబాటులో ఉంది. వాలంటీర్ వ్యవస్థ అనేది జనానికి బాగా అందుబాటులో ఉంది. ఎక్స్పెక్చువల్ అన్నదానికి ఏది ఉపయోగం లేదు. వాళ్ళ వల్ల అన్ని పింఛన్లు ఇంటికి వస్తున్నాయి, రేషన్ ఇంటికి వస్తుంది, మరి డేట్ ఆఫ్ బర్త్ ఇంటికి వస్తుంది, డెత్ సర్టిఫికేట్ ఇంటికి వస్తుంది, వైఎస్ఆర్ బీమా చూస్తున్నారు. వాళ్ళు ఏదైనా సరే మామూలుగా చనిపోయినా నమోదు చేసుకుంటున్నారు. ఇంకేంటి ఇంక ప్రతిపక్షాలు అంటాం అన్ని చేస్తుంటే వాళ్ళు పనులు. ఏ బ్యాంకుకి వెళ్ళినా సరే వీళ్ళే అప్లికేషన్ రాసి పంపిస్తున్నారు తెలియని వాళ్ళకి. అన్నీ చేస్తున్నారు. కొత్త కార్డులు ఇప్పిస్తున్నారు. మామూలుగా కార్డులు ఉన్న వాళ్ళకి యాడ్ చేస్తున్నారు. పిల్లల వాళ్ళు పుట్టిన వాళ్ళకి చాలా బాగానే ఉంది. అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఆఫ్లైన్లు ఇస్తామంటున్నారా? ఇసుకనేది మరి జరగచ్చు, జరగచ్చమ్మా, జరగచ్చు. గత ప్రభుత్వం వాళ్ళ పాలసీ వేరు, ఈయన పాలసీ వేరు. ఇది జనాలకి దగ్గరికి వచ్చిన పరిపాలన. గత ప్రభుత్వం రాబోయే 50 సంవత్సరాలది చేసేసాడు ఆయన. ఇవాళ జరిగే చేయలే. అది గత ప్రభుత్వానికి దీనికి సంబంధమే లేదు. ఇదే బాగుంది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే ఈయనే బాగా చేస్తున్నాడు. 1000 రూపాయలకు ఆరోగ్యశ్రీ, మామూలుగా ఫీజు రీఎంబర్స్మెంటు, ఇవన్నీ కూడా మామూలుగా రుణమాఫీలు, మా రైతులకి మామూలుగా డబ్బులు వేయటము, వడ్డీ లేని రుణాలు కొట్టము. ఇప్పుడు ఆయన ఏమీ కలిగాడు? ఏమి ఇచ్చేటప్పుడు మరి అడ్డుపడుతూ వస్తున్నాడు. ఆయన పాలసీ అది అడ్డుపడుతుంది. దానికి మనం ఏం చేస్తాం? మరి కోర్టుకి వెళ్ళాడంట ఏదో ఇలా పట్టాలు ఇవ్వడానికి. దానికి మనం ఏం చేస్తాం? అడ్డుపట్టడం దానికి ఆయన మనిస్తానికి ఆయనకే తెలవాలి. 90% అనుకోవచ్చు, కష్టమే. 90% మనం ఆశపడాలి. 10% ఆగొచ్చు. వాళ్ళ అబ్బాయి నడిపిస్తున్నాడుగా కొద్దిగా గొప్ప అంతే. వాళ్ళ అబ్బాయి నడిపిస్తున్నాడుగా. పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు అయింది కదా, ఆయన చెప్పింది నెరవేర్చారా? 90% నెరవేర్చారు. మరి మిగతా 10% చేస్తారమ్మా. అంటే ఒకేసారి అవ్వగా అనుకోను. ఇప్పుడు పథకాలు పెట్టారు ఎవరికి? ఇప్పుడు ఇసుక ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో ఇస్తామని అంటున్నారు. ఏం దాని గురించి కావాల్సిన వాళ్ళకన్నా అవసరం లేని వాళ్ళకి ఎక్కువ వెళ్తున్నాయి అని టాక్. సో దాన్ని బట్టి ఎవరు కావాల్సిన వాళ్ళని చూసుకుంటే కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఇప్పుడు రైతు భరోసా ఉంది. అటు గోదావరి జిల్లా సైడ్ అటంతా ఆల్రెడీ బాగా ఉన్న రైతులకే వెళ్తుంది. వాళ్ళకి ఇచ్చి కూడా యూజ్ ఏం లేదు కదా. వాళ్ళకి ఆల్రెడీ వస్తుంది. వాళ్ళకి చాలా పదుల సంఖ్యలో ఎకరాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి రైతు భరోసా ఇచ్చి ఏమిది ఉంది? ఏమైనా లేని వాళ్ళకి చూసి ఇస్తే ఏమన్నా కొద్దిగా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు అమ్మఒడి కూడా ఉంది. వాళ్ళ సాక్షి టీవీలోనే మొన్న ఏదో ఇంటర్వ్యూ వచ్చింది. వాళ్ళ వాలంటీర్సే చెప్పారు అవసరం లేని వాళ్ళకన్నా, అవసరం లేని వాళ్ళకి ఎక్కువ వెళ్తుందండి. అది చూసుకోవాలి. మరి అయితే గ్రౌండ్ లెవెల్లో మరి వాలంటీర్స్ చూసుకొని ఇవ్వాలి. కొన్ని ఏరియాస్లో వరకు బాగానే ఉందండి. మా రిలేటివ్స్ కొన్ని ఏరియాస్ వరకు బాగానే ఉంది అంటున్నారు. కొన్ని ఏరియాస్లో ఏంటంటే 1st తారీఖులకే కనిపిస్తున్నారు అంతే తప్ప కొన్ని ఏరియాస్లో బాగానే ఉంది అంటున్నారు. కొన్ని ఏరియాస్ వరకు బాగానే చేస్తున్నారు. కొంతవరకు ఉపయోగం ఉందనే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ వృద్ధులు వాళ్ళందరూ అక్కడిదాకా వెళ్ళారు కదా. కొంతమంది తెచ్చేసి కొంతమంది సిన్సియర్గానే ఉన్నారు. ఏదో కొంతమంది వల్ల టోటల్ మొత్తాన్ని మనం బ్లేమ్ చేయలేం కదా. కొంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఇంకా కొద్దిగా కోఆర్డినేట్ అయ్యి ఎఫిషియెంట్ వర్కింగ్ ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడే కదండి 1.5 ఇయర్ అయిందిగా. ఇంకా చూడాలి ఏమవుతుందో. ఆ కంపెనీస్ ఏమన్నా వస్తే బాగుంటుంది. కాకపోతే 2B ర్యాంక్ లాస్ట్ ప్రభుత్వం కూడా అంత బాగా చేసింది ఏమీ లేదు. కాకపోతే అందరికీ వర్క్ ఉంది, క్యాష్ రొటేషన్ ఉంది, బిజినెస్లో బాగుంది. ఇక్కడ క్యాష్ రొటేషన్ తగ్గిపోయింది. మేజర్గా లేబర్కి వర్క్ లేదు. పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడి, ఎందుకంటే మేము ఫీల్డ్లో ఉన్నాం, రోజు వాళ్ళని హైర్ చేస్తాం కాబట్టి చెప్తున్నా నేను. అది కొద్దిగా కన్స్ట్రక్షన్ ఆ ఇసుక కొద్దిగా వదిలితే కొద్దిగా ఎకానమీ రన్ అవుతూ ఉంటుంది. బేసిక్గా ఎంతసేపు డబ్బులు పంచుకోవాలంటే వాళ్ళకి రావాలి కదా రిటర్న్స్. సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి, అవసరం లేని వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ కోవిడ్ టైంలో నేను కాదనట్లేదు, కానీ ఎంతసేపు పంచుకుంటానే పోతే కింద ఈ వ్యవస్థ కూడా ఉండాలి కదా. వాళ్ళకి 10,000 వచ్చింది, సంవత్సరం పొడుగునా తినడుగా. ఏమైనా వర్క్ ఉంటే రోజు బాగుంటుంది. 10,000 ఎక్స్ట్రా ఫ్యూయల్ లాగా యాడ్ అవుతుంది. 50% నెరవేర్చారు.
అని చెప్పిన వాటిలో 50% నెరవేర్చారు. నాకు తెలిసి అందరికీ అందుతున్నాయండి. ఎవరో కొంతమందికి అంటే అందరివరకు వెళ్ళారు కదా పూర్తిగా. అంటే టైం పట్టిద్ది, టైం ఉంది కాబట్టి బాగానే ఉంది. నిరుద్యోగులు కూడా అంటే ఖాళీగుండే వాళ్ళు కూడా దాంట్లో చేరి ఓ రూపాయి సంపాదించుకుంటా చాలామంది బాగానే ఉంది. నాకైతే బెటర్గానే అనిపిస్తుందండి, బాగానే ఉంది. అంటే నిరుద్యోగులకి ప్రైవేట్ జాబ్స్ ఉంటే వాలంటీర్కి పెట్టడం, ఇంటింటికి వచ్చి సర్వీస్ చేయటం, ఇదివరకు అయితే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఈయన సాక్ష్యం, ఈయన పెన్షన్ రాలా తెలుగుదేశం దాంట్లో. ఇప్పుడు వైఎస్ఆర్ దాంట్లో పెన్షన్ కూడా వారం రోజులు ఈయనకి అయిపోయింది. ఈయనే సాక్ష్యం దానికి. అది చెప్పలేము మేడం, అది అది నేను నాకు ఐడియా లేదు. జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి, కాకపోతే కొన్ని మంచి పనులు చేస్తున్నారు, కొన్ని తెలిసి తెలియక చేసినట్టు చేస్తున్నారు పనులు. అయింది అంటే పథకాలు అవన్నీ ఇస్తున్నారు, మిగిలినవి వచ్చేటప్పటికీ సంక్షేమ పథకాలు ఇవి బాగానే బాగుందండి జగన్ గారి పరిపాలన. అన్నీ నెరవేరుస్తున్నారండి, పథకాలు పథకాలు అన్నీ బాగానే నెరవేరుస్తున్నారు. ఈ కరోనా వచ్చిందని ఆపటం చేయటం అట్లాంటి ఏం లేవు, పథకాలన్నీ బాగా నెరవేరుస్తున్నారు జగన్ గారి. వాలంటీర్స్ బాగా ఉపయోగపడుతున్నారు కదండి, వాలంటీర్స్ ఉపయోగం లేదని ఎవరు అంటున్నారు? ప్రతిపక్షం అనేది కంపల్సరీనండి, ఎదటోళ్ళని ఎదురెత్తి చూపించడానికి అది కంపల్సరీ. అది అలా ఏం కాదు, కానీ వాలంటీర్లు బాగా ఉపయోగపడుతున్నారు దాంట్లో, దానికి ఏమి వెనకాల ఆడవసరంలో. వాళ్ళ ఇళ్ళకి వచ్చి సర్వీస్ చేయటం కానీ ఇది చేయటం కానీ అది మంచి పని చేశాడు ఆయన. గత ప్రభుత్వం అంతా ఎట్లా అంటే వాళ్ళు రోడ్లని ఇవని హైటెక్ సిటీలని ఇట్లాంటివి కట్టించారు. వీళ్ళేమో జగన్ గారి ప్రభుత్వం వచ్చి ప్రజల సంక్షేమ పథకాలని ఇవని చేస్తున్నారండి. టీడీపీ అధికారంలో రావాలంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అవ్వదు, కానీ వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా వస్తే నడుస్తుందండి. చంద్రబాబు గారు వయసు అయిపోయింది, ఇప్పుడు లోకేష్ చేయలేడు. ఏమైనా వస్తే జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏమైనా టీడీపీ ప్రభుత్వం నడుస్తుంది తప్ప మామూలుగా అయితే టీడీపీ రాదు. ఆఫ్లైన్లో ఇస్తాము ఇవన్నీ అనేవన్నీ జరిగేది కాదండి. అది జరగాలి చెయ్యాలి అంటే అది ఏమో అది మనకు తెలియని విషయం, మనకు తెలియని దాని గురించి మనం మాట్లాడలేం కదా. జగన్ గారు పోలవరం కట్టడం అంటే ఇది అవ్వదు, నెక్స్ట్ టర్మ్ ఏమైనా అవుద్దేమో, కానీ ఈ టర్మ్ అయితే అవ్వదండి. నెక్స్ట్ టర్మ్ ఏమైనా చేయగలరేమో, ఈ టర్మ్కి అయితే అవ్వదు. కరోనా దెబ్బ ఇవన్నీ సంక్షేమ పథకాల మూలాన అవ్వదు. నెక్స్ట్ టర్మ్ ఏమైనా సీఎం అయితే అప్పుడు ఏమైనా చేయొచ్చండి. చదువుకున్న అయితే ఏదో చెప్తారు తెలుసు. పథకాలు అవన్నీ ఇస్తున్నారు కదా, మీ గంటలకి ఏం రావట్లేదా? వచ్చేయండి, ఇచ్చారు. మరి పరిపాలన ఎలా ఉందంటే? పరిపాలన సంఘం మనం చెప్పలేము అండి, మనం ఆ మాటలు చెప్పలేదు. పథకాలు అవన్నీ అయితే అందరికి అందుతున్నాయి అంటారా? అందుతాను. మీ ఇంట్లో ఏమైనా పథకాలు వచ్చాయా మీకు? వచ్చాయి, అప్పుడు కాలేజీలో డబ్బులు పడ్డాయి. ఏమైనా వచ్చాయి మీకు? రెండు రూపాయలు రెండు పదులు రెండు 15,000 వేసాడు కాలేజీలో. ఈ మా ఆడవాళ్ళకి వయసు తక్కువ అనేసి డబ్బులు రాలే, పథకం రాలే. ఈ మామూలు ఇయ్యేసాడు కదా 18,000 వేసాడు కదా, అవి మాకు రాలే. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా, పింఛన్లు పెట్టారు, కానీ అంటే మా వయసు అప్పుడు వస్తుంది. పథకాలు పెడుతున్నారు ఎవరి కోసం? అది ఉన్నాడుకు కూడా ఉంటుంది, సొంత ఇల్లు ఉన్నాడుకు ఉంటుంది, అవునా? లేనివాడిని గుర్తించే అట్లా, అది గుర్తిస్తే చాలు. అది ఇప్పుడు ప్రజలు ప్రతి ఒక్కరు తిట్టుకోవడమే, నెక్స్ట్ రారు రారు అని చేస్తున్నారు. అది వేరండి, ఇసుక వేరు. ఉన్నాడు కట్టించుకుంటాడండి, లేనోడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు హైదరాబాద్కి తెలంగాణ కేసీఆర్ ఉంది, ఆయన ఇల్లు కట్టించిస్తున్నారు లేనోడికి. ఇప్పుడు ఇస్తున్నారా ఎలాగైనా? చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు అవి కట్టించుకున్నారు, అవి ఆ డబ్బులు ఏది మా ఇప్పుడు ఇలాగా డబ్బులు కట్టించుకోకుండా అలా ఇస్తున్నారు. కానీ ఫాస్ట్గా అవ్వట్ల పని ఏదైనా. ఇప్పుడు అది అమరావతి రైతులు ఉన్నారు కదా నిరాదేశ, వాళ్ళ గురించి పట్టించుకుంటే చాలు. అది ఇప్పుడు ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది, ప్రతి న్యూస్ ఛానల్ పెట్టినా అదే వస్తుంది, అవునా కదా? రైతులు నిరాదేశ నిరాదేశ. మీ ఒకటండి, ఇప్పుడు ఏదైనా మేము ఎన్నుకోబడి పట్టాక ముఖ్యమంత్రి అయ్యింది, కానీ పేదలను ఆదుకోవాలి. లేనోడు ఉన్నోడికి తీసేయాలి ఏదైనా. ఇప్పుడు ఏసీ ఉన్న వాళ్ళకి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందో ఏదో చేశారు మొన్నటిదాకా, తీసేయాలి వాళ్ళకి ఏదన్నా రాకుండా. ఉన్నోడు ఎందుకండి, ఆడికేం చేస్తాడు? ఉన్నోళ్ళు ఏం చేస్తారు? లేనోడికి ఇస్తే ఇప్పుడు కడుపు నిండిద్ది. చాలామంది ఉన్నారు పూర్ ఫ్యామిలీ, మీకు తెలుసా మీ, అవునా కదా? చాలామంది పర్వాలేదండి ప్రస్తుతానికి, అంటే మరీ భారీ అంచనా వేసుకోకూడదు, పర్వాలేదు. ఇలా ఉంటే సరిపోతుంది, కొద్దిగా స్కూల్స్ అంటే కొద్దిగా ఇప్పుడు తెరవకుండా ఉంటే బెటర్. ఎందుకంటే కరోనా మరీ సెకండ్ టైం స్టార్టింగ్ అయింది అంటున్నారు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఇవన్నీ కొద్ది జాగ్రత్తగా ఉంటుంది. పరిపాలనంటే పర్వాలే, కొత్త ఆయన కదా, రాను రాను ఏదైనా ఇలాగ ఉంటుందిగా, ముందు ముందుకి బాగానే ఉంటుంది. ఆయన చెప్పినవి చెప్పినంత వరకు ప్రస్తుతం చేస్తున్నాడమ్మ. కానీ ఏంటంటే ఇక్కడ ఈ మందు దీనికి అది చాలా ఆయన చెప్పిన దానికి దీనికి బోల్డ్ అంత వేరియేషన్ వచ్చేసింది. అదొకటే ప్రాబ్లంగా ఆయన చెప్పినవన్నీ బాగానే చేస్తున్నాడు. జరిగిందా జరుగుద్దని అనుకోవాలి. ఎందువల్లంటే చెప్పాడుగా, ఇంకా జరిగినంత వరకు మనం వెయిట్ చేయాలిగా. ఇంకా ఏది అవ్వకముందే జరగకూడదు అనేసి అనకూడదు. ఏదైనా జరుగుద్దని అనుకుందాం, ఏదైనా మంచిగా చేయాలని అనుకుందాం. పోయిన వాళ్ళు బాగానే చేశారు, వీళ్ళు కూడా బాగానే చేస్తున్నారు, పర్వాలేదు. వాలంటీర్స్ బాగానే చేస్తున్నారు, మనం వాలంటీర్స్ అయితే బాగానే చేస్తున్నారు, పర్వాలేదు. మనం అనుకోగానే వచ్చి మన అంటే కొద్దిగా వర్క్ పరంగా కొద్దిగా లేట్ అయినా వచ్చి అమ్మడే అటెండ్ అవుతున్నారు. ముందు ఏంటి దానికి ఇలా చేయాలి, ఇది ఇలా అప్లికేషన్ ఇలా పెట్టుకోవాలని వాళ్ళు సొల్యూషన్ చెప్తున్నారు. పర్వాలేదు, ఏదైనా మరి మనమే చేసుకోవాలి. ఏది మనం ఎలాగ తప్పట్లా మనం వెళ్ళి చేసుకోవడం. టీడీపీ ఏమో వాళ్ళు కూడా వాళ్ళు కూడా బాగా చేశారండి. వాళ్ళు చేయలేదని అనకూడదు, వాళ్ళు కూడా బాగా చేశారు. వీళ్ళు కూడా చేయాలని మనం ఆశిద్దాం. ఎవరిని తొప్పడడం లేదు. దేవుడు బాగా చేస్తాడని అనుకున్నాం. బాగానే ఉంది, పెన్షన్లో వేస్తున్నారు, శుభ్రంగా ఉంది. 8 క్లాస్గా తర్వాత ఎట్లా ఉండదో తెలియదు. మనకి పాదయాత్రలు ఏం చేయాలని చెప్పారు, అవన్నీ నెరవేరుస్తున్నాడు. బాగానే ఉంది. అందట్లేదంటే ఆడవాళ్ళకి ఈ మధ్యన వేసారుగా అమ్మ, మళ్ళీ పెట్టుకోమన్నారు, వాళ్ళకి రాలేదు. మళ్ళీ 18,500 వేసారు చూడమ్మా. అవి మళ్ళీ కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాదు. ఇల్లు ఇస్తున్నారు, ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదు. సంతకాలకి ఇంతకాలు అన్నీ అయిపోయినాయి. బాగానే ఉంది, పరిపాలన ఉంది. అదేలే ఆయన అడ్డుపడుతున్నాను, కేసులు ఎత్తున్నారు అని చెప్తున్నారు. కరెక్ట్ కాదనుకో, మనం ఏం చేస్తాం? మరి వాళ్ళు వాళ్ళకున్న రాజకీయాలు ఎటువంటి, మనం ఏం చేస్తామమ్మా? బాగానే ఉందమ్మ, ప్రస్తుతానికి అన్నీ నెరవేరుస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కొంతమందికి అంతులు, కొంతమందికి అంతులు బాగా చేస్తాం, వస్తున్నారు. పెన్షన్ కూడా తెల్లారి పొద్దున్న 5:30 or 6 వచ్చి ఇచ్చేస్తున్నారు. వాలంటీర్లు అందరూ బాగానే ఉన్నారు, అది శుభ్రంగా చేస్తున్నారు. పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి, ప్రభుత్వం బాగానే ఉంది. కానీ అలా నడుస్తుంటే నడిచేదాన్ని మధ్యలో ఇలా చేస్తున్నారు. ఆయన మీద పురోభివృద్ధి, అభివృద్ధి, ఇదివృద్ధి, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని అంటున్నారు. కానీ ఆయన చేసింది ఇప్పుడు ఆడవాళ్ళకే కానీ, పిల్లలకే కానీ, చదువులు ముందు చదువులకే కానీ, జీతాలు పెంచుతుంది కానీ అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ ఒకసారి నెరవేర్చాలంటే నెరవేర్చడం కష్టం కదమ్మా. ఒకటి నెరవేరుస్తున్నాడు, నెరవేరుస్తాడు ఉంటే. వాలంటీర్స్ బాగానే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇళ్ళకి వచ్చి కనుక్కుని ఎంక్వైరీ చేసి అన్నీ కనుక్కుని వాళ్ళే వస్తున్నారు, ఇళ్ళకి బాగానే చేస్తున్నారు. ఇది బాగానే ఉంది ఇప్పుడు ప్రభుత్వం కంటే, ఈ ప్రభుత్వం బాగానే ఉంది. కాకపోతే ఉండి కొన్నాళ్ళు ఇంకా ఆయన ఇలాగే ఉంటే ఒక్కోటి నిదానం చేస్తాడు, చేస్తారమ్మా. ఇప్పుడు చేస్తారంటే వెంబటే చేస్తారని కొద్ది టైం పట్టింది, ఆ టైం ప్రకారం చేస్తారు. స్కూల్స్ ఓపెన్ చేయటం మరి పిల్లలు చదువు కదమ్మా, అది స్కూల్ ఓపెన్ చేస్తేనే కదా కరెక్ట్. కరోనా పోలేదమ్మా, స్కూల్ పిల్లల చదువు మామూలుగానే అంతంత మాత్రం మర్చిపోతుంటారు. ఇప్పుడు దాదాపు 8-9 నెలలు అవుతుంది. ఇప్పుడు ఇంకా స్కూల్ ఆఫ్ చేస్తే ఉన్నాం, పిల్లల భవిష్యత్తు పాడైపోయింది కదా. 100కు 95 మార్కులు వస్తాం మేడం. 1-5 మార్కులు ఎందుకు ఏమంటే మన ఈ మధ్య వరదలు వచ్చినాయండి, ఆ వరదల తాలూకా మాకు ఇంకా డబ్బులు పడలేదు. అవి పోయి కూడా పడతాయి అన్నారు, మా వాలంటీర్లు చెప్పారు పడతాయి అన్నారు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చూసిపోయారు, మా ఎమ్మెల్యే, మా తెనాలి నియోజకవర్గం. అన్నబత్తిని శివగారు అంటే మాకు ప్రాణం. 3 సంవత్సరాలు అయిందండి, నిన్నటితో 3 సంవత్సరాలు అయింది. బ్రహ్మాండంగా చేశారండి పాదయాత్ర, సూపర్. 90% నెరవేర్చారండి. ఇక కత్తి కుత్తి డబ్బులు కేంద్రం నుంచి వస్తున్నాయి. పోలవరం కూడా అయిపోయింది అంటున్నారు కదా, అది కూడా అయిపోయిందంటే సూపర్ మా జగనన్న. వాలంటీర్ వ్యవస్థ సూపర్గా ఉందండి. తప్పు అండి, అవి వాళ్ళు అంటా ఉంటారు, వాళ్ళు ప్రతిపక్షం గురించి తెలవందే ఉందండి. చంద్రబాబు 100 మాటలు చెబుతాడు, చెప్పినని చేశాడు ఆయన, చేయలేదుగా. ఈయన చేస్తాడు మెల్లిగా, డబ్బులు ఇయ్యి చేస్తాడు. అయితే ఇక వాళ్ళు అంటారు అవన్నీ ఇది కాదు. జరగాలండి. ఇసుక గురించి కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇసుక మీద ఆధారపడి ఎన్ని ఉన్నాయండి మొత్తం. ఇసుక అంటే ఒక ఇసుక గురించే కాదు, దాని గురించి ఇప్పుడు టాపీ వాళ్ళు ఉన్నారా, దాని గురించి సిమెంట్ షాపుల వాళ్ళు ఉన్నారా, ఐరన్ షాపుల వాళ్ళు ఉన్నారా, రాడ్ వెల్డింగ్ వాళ్ళు ఉన్నారా, ఎంతమంది ఉన్నారు, దాని గురించి కొద్దిగా చేస్తే. వరదలు వచ్చినాయి, ఆయన మాత్రం ఇసుక నీళ్ళలోంచి అయితే తోడలేడుగా. మొన్నటిదాకా వరదలే ఉన్నాయి, ఇంకా కృష్ణా నదులు ఇంకా నీళ్ళు ఉన్నాయి మాకు, తీలేడుగా. ఆయన మాత్రం నెలలోంచి తొత్తాడా, తీలేడుగా. అందుకని కొద్దిగా లేట్ పట్టింది, అది కూడా చూసి చేస్తాడు. అది కూడా ఆల్రెడీ డంప్ యార్డులో పెట్టించాడు, అవి అయిపోతాయి. అవి అయిపోయిన తర్వాత మిగతాయి కూడా తీస్తాడు. అసలు 100 దానికి దీనికి పోలిక లేదండి. అది ప్రభుత్వం, అది అంతా వాళ్ళ కోసం, ఓన్లీ రాజధాని కోసమే. ఆ ప్రభుత్వం ఇది రాజధాని కోసం కాదు, ఇది పేద ప్రజల కోసం, మాలాంటి వాళ్ళ కోసం.
సన్నకారు చిన్న కారు రైతుల కోసం. మొన్న వేసాడు మాకు డబ్బులు, అట్లా 2000 ట్రిప్ ట్రిప్గా వేస్తున్నాడు, మంచిదేగా? అదే కొద్దిగా పంటలు నష్టపోయిన వాళ్ళకే వేస్తాడు. ఇంకా అవి కూడా చూస్తే డెల్టాలో మొత్తం నష్టపోయి ఉన్నాయండి, వరదలు వచ్చి నష్టపోయి ఉన్నాం. అవి కూడా వేసాడు అనుకోండి సూపర్. ఇంకా టీడీపీయా అసలు వచ్చిద్దా? ఈ 5 సంవత్సరాలు కదా, నెక్స్ట్ 5 సంవత్సరాలు కదా, ఆ పై 5 సంవత్సరాలు వచ్చిద్దా? ఎవరున్నారో చంద్రబాబుకి మతి మార్పు వచ్చేసింది. అదేదో రోగం అంటారు, ఏం రోగం మేడం? మతి మార్పు రోగం ఉందా? నిన్న చెప్పింది వాళ్ళు మర్చిపోతాడు. మొన్న ఏం చెప్పాడు? మొన్నే పేపర్లో ప్రత్యేక హోదా నాకు ప్యాకేజీ ముద్దు అన్నాడు. నేను అనలేదు ఆ మాట అన్నాడు, నిన్న పేపర్లో చదివే. మర్చిపోయి ఉంటాడు పాపం, పెద్ద వయసు కదా, 65 సంవత్సరాలు దాటిపోయినాయి, మర్చిపోయి ఉంటాడు. అంతేనా? అట్ట ఆయన అన్నీ మర్చిపోతా ఉంటాడు. లోకేష్, అయ్యో రామచంద్ర ప్రభు, మర్చిపోయా లోకేష్ వాళ్ళు? పప్పు పప్పు గారు మంచి వాళ్ళు. అవదండి, లోకేష్ వాళ్ళు అవదు. ఇక అది రావాలంటే ఇక మాకు వద్దు అధికారం అని ఈయనే అనాలి. ఇక నాకు చాలు, నేను రెస్ట్ తీసుకుంటున్నాను జగన్ అంటే వాళ్ళు ఇక అధికారంలోకి వస్తారేమో. ఇక వాళ్ళకి అవకాశం అప్పుడు వచ్చిద్దాం, ఇక అప్పుడు దాకా రాదు. ఇక ఆయన అడ్డుపడింది ఇదేంటో మేడం? రాజకీయంలో అడ్డుపడతాడు, ఇల్లు పేదలకు ఇల్లు అంటే అడ్డుపడతాడు. అన్ని కోర్టుల్లో వాళ్ళు చెప్పిందే నడిచింది కోర్టుల్లో అని అడుగుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా పంచుతాం, పంచడమే. ఇవాళ పంచలేకపోయవచ్చు, రేపు పంచుతాడండి, ఎప్పటికైనా పంచుతాడు. పంచుతాడు, దాంట్లో పక్క ఇల్లు కట్టిస్తాడు. ఇల్లు ఏదో అనుకుంటున్నారు, అడ్డుపోయి కోర్టులో అడ్డుపడితే ఆగిపోయిద్దండి, ఆగిపోదు. 2 రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ అయ్యిద్ది. అది కూడా వాళ్ళ పడ్డ వర్క్ జరుగుతుంది, నైట్ కూడా వర్క్ జరుగుతుంది. అక్కడ కంప్లీట్ అవ్వాలి, అవుతుంది కూడా. అది పెద్ద ఆయన కళ, పెద్ద ఆయన అనుకున్నదే ఇది జరగాలి. ఆ టైంలోనే జరగలేదు, దురదృష్టవశాత్తం పెద్ద ఆయన కనుమరుగు అయ్యారు. ఇప్పుడు ఈయన చేతుల మీదుగా అది ఓపెన్ అయ్యిద్ది. వాళ్ళు చెప్తారు మేము 70% కట్టాము, 80% కట్టాము అని. కట్టిన వాళ్ళు 80% కట్టారంటే అక్కడ పన్నులు కనపడతాయి కదండి, 80% పన్నులు కనపడుతున్నాయిగా. ఇప్పుడు జరుగుతున్నాయి పనులు, వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర సహకారంతో, మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర సహకారంతో జగన్ అన్న ఆ పని కూడా పూర్తి చేస్తాడు. మనకు 25 ఎంపీలకు 23 ఇచ్చారు మనకి. వాళ్ళు తీసుకొస్తారు నిధులు, తీసుకొచ్చి ఫినిష్ చేస్తారు. కేంద్రం తలుచుకుంటే జరిగిద్ది. ఏమీ చేయట్లేదని ఎట్లా అంటారండి? ఇప్పుడు మా తాతయ్య ఉన్నాడండి, నడవలేడు, మనసు మీద ఉన్నాడు. పెన్షన్ కోసం ఇదివరకే ఏం చేసేవాళ్ళు? సస్తా బస్తా ఇంకొకరిని నాలంటాలని పట్టుకొని తీసుకొని వెళ్ళి లైన్లో నుంచుంటే నీరసం వచ్చి పడిపోవటము, అక్కడే ఇది అవ్వటమో జరిగేది. అలాంటిది 1వ తారీఖు పొద్దున పూట 6:30 7 ఇంటికల్లా ఇంటికి తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తున్నారు. మా ఊర్లో కొంతమంది చదువుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్లు డిగ్రీలు చేసిన వాళ్ళకి ఏదో చిన్న చిత్తగా ఉద్యోగం ఊర్లోనే దొరికింది, 5,000. ఆ ఉద్యోగం, వాలంటీర్ ఉద్యోగం చేసుకుంటానే ఇంకో పని ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు, వ్యవసాయం ఇంకో పని ఏదో చేసుకుంటున్నారు. అట్లా వీళ్ళకి ఉపయోగపడింది, పెద్దవాళ్ళకి ఉపయోగపడింది. ఇంకా వాలంటీర్లు ఇంకా మంచి పనితనం ఇంకా చేపించి చూపిస్తాడు. ఎలా అంటే రేపు బియ్యం ఇస్తానంటున్నాడు, వాళ్ళతోనే ఇంటికి పంపిస్తానంటున్నాడు. అలా ఇంకా కొన్ని మంచి పథకాలు, ఇప్పుడు ఏదైనా కావాలన్నా కూడా వాళ్ళే వచ్చి అడుగుతున్నారు, అమ్మ మీరు ఇంకా దేనికి అర్హులు ఉన్నారో నేను పెడతాను, దానికి సంబంధించి ఇది ఉంది అది ఉంది అని వాళ్ళే చెప్తున్నారు. మొన్న వచ్చారు వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ గురించి వచ్చారు. అట్లా వాళ్ళే వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వెళ్తున్నారు. తప్పు, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు. తక్కువ 5 ఏళ్ళకి ఎవరు చేస్తున్నారు ఉద్యోగం? వాళ్ళు చేస్తున్నారు, 100% నెరవేరుస్తున్నారు మేడం. అందరికి కూడా న్యాయం చేకూరుస్తున్నాడు. అదేదో ఈ పథకం ఉంటుంది కదా, అదే 9 ఏం సూత్రాలు అండి. నవరత్నాలు కూడా అన్నీ కూడా సాధ్యంత వరకు చేశాడు. పిల్లలకు కూడా, కాలేజీ పిల్లలకు కూడా, ఇంజనీరింగ్ పిల్లలకు కూడా డబ్బులు కూడా చాలామంది పడుతున్నాయండి. మా తెలిసిన వాళ్ళకి కూడా చాలామంది పడ్డాయి. తర్వాత ఆటో వాళ్ళు కానీ వీళ్ళు కానీ, వృద్ధాప్య పెన్షన్లు అని, వికలాంగుల పెన్షన్లు అని, మా బ్రదర్కి 2,500 వచ్చేది, కిడ్నీ పేషెంట్ ఆయన. ఇప్పుడు 10,000 వస్తుంది తనకి. పర్వాలా, అందరికి కూడా న్యాయంగానే ఉంది. నాకు కిడ్నీది బాగా నచ్చిందండి. కిడ్నీ పథకం ఉంది కదా, అది డయాలసిస్ పథకం. 10,000 అయితే అతను మెయింటెనెన్స్ సరిపోతుంది. 10,000 అంటే అతను మెయింటెనెన్స్కి సరిపోతుంది. ఎవరు నడకకుండా అతను మెయింటెనెన్స్ సరిపోతుంది. బాగానే ఉంది ఇది. ఆన్లైన్లో కానీ, ఆన్లైన్లో కానీ మామూలుగానే, మామూలుగా అయితే ఇంకా బెటర్ అండి. ఎలా అయినా పర్వాలేదు, చికిత్సన్నారు కాబట్టి పర్వాలేదు, బాగానే ఉంటుంది. సూపర్గా ఉందండి వాలంటీర్ కాబట్టి, చాలా బాగుంది. అంతా స్పందిస్తున్నారు, అందరూ కూడా. అసలు 5 ఇంటికి వెళ్ళి పెన్షన్స్ ఇస్తున్నారు, 5 ఇంటికి వెళ్ళి పెన్షన్స్ ఇస్తున్నారు, వెళ్ళి తలుపు కొట్టి. 5 ఇంటికి మా అత్తగారికి ఇచ్చారు పెన్షన్. 100% అవ్వచ్చు అమ్మా, 2024 లోపు అయిపోదు. కేంద్రం నిధులు ఇస్తే అయిపోదు, అవ్వాలి, 100% అయిపోదు. అసలు వాళ్ళ నాన్నగారు బతుకుంటే అయిపోయేది, ఈయనున్నాడు కాబట్టి ఈయన 100% చేస్తాడు. నాకు ఈ ప్రభుత్వమే కొద్దిగా బాగున్నట్టు అనిపిస్తుంది జనరల్కి. అంటే వాలంటీర్ల వ్యవస్థ ఒకటి, ఈ పెన్షన్లు ఒకటి, పెంపుదల ఒకటి, పెన్షన్లు బాగానే ఉంది. 100% జరుగుతుంది అనుకోవచ్చు.
అందరూ డోకాలే. వెనకబాటు ఏం లేదు కదా, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నారు కదండి, అదే అభివృద్ధి. ప్రజలతోటి సంక్షేమ పథకాలు వెళ్ళకపోతే అభివృద్ధి కాదు కదా, వాళ్ళకి వెళ్తున్నాయి కదా, ఒకళ్ళు వెళ్ళట్లేదు అనట్లేదు కదా, అందరికి వెళ్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ముందుకెళ్తుంది. పరిపాలన విషయంలో పర్వాలేదు కానీ ఈ వాలంటీర్ల విషయంలో తీసుకుంటే కొంతమందిని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రం పెట్టుకుంటున్నారని క్వాలిఫికేషన్ పరంగా ఏమాత్రం తీసుకోలేం. మా ఇంట్లోకి వచ్చేసి మా సిస్టర్కి లిస్టులో మెరిట్ లిస్టులో ఉన్నా కానీ తనని అవాయిడ్ చేసి ఓన్లీ మా ఇంట్లో వాళ్ళు టీడీపీ అని చెప్పేసి ఒక్క నెపంతో వాళ్ళని పక్కకు నెట్టి ఓన్లీ వైఎస్ఆర్సీపీ అనే నెపంతో వాళ్ళకు మినిమం క్వాలిఫికేషన్ లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి అందులో పెట్టేసుకున్నారు. అంత దుస్థితిగా ఉంది పరిస్థితి. అన్నీ అవ్వట్లేదుగా, అక్కడ అతను అమలు చేయడానికి సైన్ చేసి ఒకవేళ అప్రూవల్ అయినా అవి ప్రజల వరకు రావట్లేదు, రీచ్ అవ్వట్లేదు. మ్యాక్సిమం 90% మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గరే అయిపోతుంది. లేదు, వాళ్ళు ఉన్నంత మాత్రమే యూజ్ లేదు. ఎందుకనే ఉంటాను, ఇప్పుడు ఏదన్నా ఉందనుకోండి ఎవరైనా వాలంటీర్ని పెట్టుకుంది ఎందుకు? ప్రతి ఒక్క పర్సన్కి ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకి కావాల్సిన థింగ్స్ కానీ అరేంజ్ చేయడానికి పెట్టుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింక్ అది, కానీ దానికి సంబంధించిన వరకు అసలు ఏమి జరగట్లేదు. ప్రతిదీ వాళ్ళ దగ్గరికే వీళ్ళు వెళ్తున్నారు తప్ప ప్రజల దగ్గరకు వాళ్ళు రావట్లేదు. ఇక్కడే కదా, ఎక్కడైనా అదే జరుగుతుంది, అది పరిస్థితి. అది ఎంతవరకు గ్యారంటీ అనేది చెప్పలేమండి. ఒకవేళ ఆయన గారు అక్కడ దానికి ఒప్పుకొని సైన్ చేసినా మధ్యలో మిగతా వాళ్ళు ఉంటారు చూశారు, వాళ్ళు దాన్ని ఆన్లైన్ అనే ప్రాసెస్ మీదే మధ్యలో ఉండి డబ్బులు తీసుకునే అవకాశం చాలా వరకు ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది అలాంటి పనులు. సొంతగా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కానీ ఇసుక ఇప్పుడు ఎక్కడా దొరకట్లేదు, అది ఆన్లైన్ అంటున్నారు, దానికి డబ్బులు కడితే ఎప్పుడుకో వస్తుంది ఇసుక, అది పరిస్థితి. పెద్ద తేడా ఏం లేదండి, రెండు ఈక్వల్గానే ఉన్నాయి. ఎవరికి వాళ్ళు మేము వస్తే చేస్తాం, మేము వస్తే చేస్తాం అంటారు. ముందు వచ్చేవరకు ఆ పరిస్థితి, వచ్చిన తర్వాత ఎవరేంటి అనేది వాళ్ళ వాళ్ళకే సరిపోతుంది. సీట్ ఎక్కేదాకా ఒక మాట, ఎక్కిన తర్వాత ఆ సీట్ కాపాడుకోవడానికి ఒక మాట, ఎవరైనా అదే పరిస్థితి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.